హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏజెంట్ కన్నాయిరం ఫిల్మ్ స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి జానకి అనే ఒక ఆవిడ ఒక ఫోన్ చేస్తూ ఉంటది. పక్కనే ఆయన కొడుకు ఉంటాడు. ఆయన కొడుకు పేరు వచ్చేసి కన్నాయిరం. అతను వాళ్ళ అమ్మని అడుతాడు, అమ్మా ఏమైందమ్మా అనగా ఆమె అప్సెట్ లో ఉంటది. ఎందుకంటే అవతల పర్సన్ ఫోన్ ఎత్తిండడు. ఫోన్ ఎత్తుకుపోయినప్పుడు ఆమె ఏం చేస్తాంటే ఆమె చేతిలో రూపాయి డబ్బులు ఉండవు. ఆమెకు చెవుకు కమ్మలు ఉంటాయి. ఆ కమ్మలు తాకట్టు పెట్టుకుని డబ్బులు తీసుకొని బంగారు కొట్లోకి వెళ్తుంది. అక్కడ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఫోన్ వస్తుంది. డబ్బులు ఆమె అక్కడ పెట్టేసి ఈ ఫోన్ మాట్లాడడం కోసం ఫోన్ కాడికి వస్తుంది. అవతల వచ్చేసి జానకి వాళ్ళ అన్నయ్య ఫోన్ లో మాట్లాడుతుంటాడు, చూడమ్మాయికి వచ్చి నువ్వు హక్కుల కోసం కాకుండా పని మనిషిలాగా పని చేయాలి, మీ కొడుకు కూడా అలాగే ఉండమని చెప్పు, వాళ్ళ నాన్నని పిలవకోకుండా వేరే విధంగా పిలవమని అంకుల్ అని వాళ్ళన్న ఈ జానకి చెప్తాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ జానకి భర్త వచ్చేసి ఆల్రెడీ పెళ్లి చేసుకుంటాడు, వీమన వచ్చేసి రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ విషయం వచ్చేసి పెద్ద వారికి తెలియదు. అలా తెలియకోకుండా వాళ్ళ ఇంట్లోనే పని మంచిగా జాయిన్ అవడం కోసమని ఈ జానకి కొడుకైన కన్నాయిరం తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక అక్కడ పని చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజు ఏం జరుగుతుంది అంటే ఈ జానకి భర్త అంటాడు, ఇక్కడ నా ఇంట్లో నువ్వు పని మంచిగా చేయడం నేను చూడలేకున్నాను, ఒక గన్ను ఇస్తాడు, ఈ గన్ను ఇప్పుడు అమ్మిన 50,000 వస్తాయి, ఈ గన్ను తీసుకుని కంటి వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఈ జానకి అంటది ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా అంతలోనే ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఏమైంటే గన్ను పోయిందని అతని పెద్ద భార్య ఏం చేస్తాంటే గొడవ చేస్తుంటది. ఆ గన్ను వచ్చేసి ఇతను ఏం చేస్తాంటే ఒక బ్యాగ్ లో పెడతాడు. ఈ జానకి భర్త ఎక్కడ పోయిండదు గన్ను, ఇంట్లోనే ఉంటది అనగా పెద్ద భార్య మాత్రం లేదు, ఎవరో గన్ను దింకపోయారని గొడవ చేస్తుంది. ఆ గొడవ చేసేప్పుడు టార్గెట్ ఎంత చేపు ఉన్నాయి జానకి వైపే ఉంటది, జానకి ఆ గన్ను తీసిందని. అంతలోనే కొడుకు వస్తాడు, ఎక్కడుందో గన్ను ఎతికి కనిపెడతాని ఈ కన్నాయిరం ఏం చేస్తాంటే ఇల్లంతా ఎతికి ఆ గన్ను తీసిపోయిస్తాడు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆమె అనుద్ది, నీ కొడుకే ఈ గన్ను తీశాడు అందుకే వీడే తీసుకుని వచ్చాడు, మళ్ళీ వాడు దొంగ అంటది. కాకపోతే ఈ జానకి భర్త అన్నాడు కదా, అతను అంటాడు పిల్లోడు ఏం తీసినాడు, వాడే కనిపెట్టాడు ఆ గన్ను ఇక్కడ ఇంట్లో నిన్నది వాడు ఎతికి తీసుకొచ్చాడు అంటాడు. అదంతా జరిగిపోయాక కొన్ని రోజుల తర్వాత అక్కడ సిటీలో ఓపెన్ అవుతుంది. సిటీలో ఏమవుతుందంటే ఈ కన్నాయిరం ఒక డిటెక్టివ్ గా పనిచేస్తుంటాడు, కాకపోతే అతని కేసులు ఏమి రావు. ఒక అతను వచ్చి అతని దగ్గరికి ఇలా, నా కూతురుది పెళ్లి త్వరలో ఉంది, ఆ పెళ్లి కొడుకు మంచోడు కాడు కనుక్కోమని ఈ కన్నాయిరం చెప్తాడు. సరే అని కిందికి చూతానే కన్నాయిరం ఉన్న రూమ్ ఓనర్ వచ్చి, నువ్వు 4 నెలలు అంటే రెంట్ కట్టలేదు, ఇప్పుడు రెంట్ కడతావు, రూమ్ కాల్ చేస్తావు అనగా ఆయన పర్సులో ఉన్న కొద్దిగా అమౌంట్ తీసి ఇస్తాడు. ఆ అమౌంట్ 2 నెలలకే సరిపోద్ది రెంట్, ఇంకా 2 నెలల బ్యాలెన్స్ అంటాడు. అంతలోనే కన్నాయిరం కు వాళ్ళ మామ ఫోన్ చేస్తాడు, ఇలా మీ అమ్మకు బాగాలేదు ఎమర్జెన్సీగా రమ్మంటాడు, కాకపోతే కన్నాయిరం దగ్గర జీవోలో రూపాయి బిల్లు ఉండవు, పోయి రూమ్ ఓనర్ అని అడతాడు. ఒక 1 వండి నీకు మళ్ళీ ఇస్తే ఇమీడియట్ గా అంటే ఆ రూమ్ ఓనర్ ఇవ్వడు. అప్పుడు ఈ కన్నాయిరం ఏం చేస్తాంటే ఆ లారీలో అవి పట్టుకుని అక్కడికి వెళ్ళి ట్రై చేస్తూ ఉంటాడు. ఇటు పక్క ఊర్లో ఏమవుతుందంటే ఈ కన్నాయిరం వాళ్ళమ్మ జానకి చనిపోయి ఉంటది. చనిపోయాక ఈ జానకి వాళ్ళన్న మాణిక్యం ఏం చేస్తాంటే ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. ఏం కోరిక అంటే నేను చనిపోయాక నా శవాన్ని వచ్చేసి కాశీకి తీసుకెళ్లమని. అలాగా ఆ ఊర్లో కొంతమంది స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాశీకి తీసుకెళ్దామని ఆమె బాడీని తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లిపోయాక అంతలోపు ఈ కన్నరాయం వెళ్తాడు. ఆ కన్నాయిరం వెళ్లేసరికి ఆల్రెడీ వాళ్ళ అమ్మ బాడి వెళ్ళిపోయింది కదా, ఇలా మీ అమ్మ కోరిక రా ఇలా పంపించేసానగా ఈ కన్నాయిరం బాధపడతాడు. బాధపడుతూ ఇదంతా జరుగుతూ ఇటు పక్క ఉంటే అటు పక్క వచ్చేసి వీళ్ళ అమ్మ జానకి వచ్చేసి రెండో భార్య కదా, పెద్ద భార్య కొడుకులు ఒకరు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఆస్తి కోసం గొడవ పెట్టుకున్నప్పుడు ఈ కన్నాయిరం ఆస్తి నాకేమొద్దని వాళ్ళ పెట్టిన సంతకం పెడతాడు. సంతకం పెట్టాక ఆ ఇల్లు అమ్మేంత వరకు 2 వారాల పాటు ఊర్లోనే ఉండాలని వాళ్ళ అన్నోళ్ళు డిమాండ్ చేస్తారు. దానికి ఇతను ఓకే అంటాడు, 2 వారాల పాటు ఆ ఊర్లోనే ఉంటాడు. ఆ ఊర్లో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయడం కోసమని ఆదిరాని ఒక అమ్మాయి ఇస్తుంది. ఆ అమ్మాయి ఏం చేస్తాంటే ఆ ఊరు చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం లొకేషన్ అన్ని షూట్ చేస్తూ ఉంటది. షూట్ చేసేటప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఇక్కడ స్టేషన్ షూట్ చేస్తానని అడగంగా అక్కడ ఎస్ఐ అమ్మాయితో రాంగ్ బిహేవియర్ చేస్తాడు. అనుంటే ఆదిరా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక ఆ చుట్టుపక్కల ఈ డిటెక్టివ్ కన్నాయిరం ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాంటే తన నేనే డిటెక్టివ్ అని కొన్ని పాంప్లెట్లు పంచుతూ ఉంటాడు, ఊరు మొత్తం అక్కడిక్కడ అతికిస్తుంటాడు. అతను ఈ ఆదిరాకు డిఫరెంట్ గా కనపడతాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ అడుగుద్ది. ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఏం చేస్తాంటే అతను ఇంటర్వ్యూ ఇస్తాడు. అతను ఏమని ఫీల్ అవుతుంటాడంటే నేను పెద్ద డిటెక్టివ్ అని కన్నాయిరం ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయాక ఈ కన్నాయిరం కు ఈ ఆదిరాకు ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇదంతా జరుగుతూ ఉండగా ఈ కన్నాయిరం కు ఒక అతను చెప్తాడు, ఇలాగే మన ఊరి పక్కన రైల్వే ట్రాక్ పైన శవాలు, ఎక్కడంటే అక్కడ శవాలు దొరుకుతున్నాయి, కానీ ఆ శవాలు వచ్చేసి అనాథ శవాలు అంటారు, తల గురించి అడిగేటోళ్ళు లేరు, ఎంక్వైరీ చేసేటోళ్ళు లేరు అన్న విషయం ఈ కన్నాయిరం కు తెలుస్తుంది. ఆల్రెడీ కన్నాయిరం డిటెక్టివ్ కదా, దానికోసమని ఒక రైల్వే ట్రాక్ కాడ ఒక రోజు ఒకరు చనిపోతే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎస్ఐ కన్నాయిరం ను పిలిచి నువ్వు ఎవరని నెడతాడు, నేను డిటెక్టివ్ అని చెప్తాడు. డిటెక్టివ్ అయితే ఇక్కడ ఎందుకున్నావని అనుమానాస్పదంగా తీసుకెళ్లి ఈ కన్నాయిరం ను జైల్లో వేస్తాడు. జైల్లో వేసినప్పుడు ఆదిరా అక్కడికి వెళ్ళుద్ది స్టేషన్ కు. ఎస్
సైజు అంటది. కన్నయ్యరం ఎందుకు అరెస్ట్ చేశారంటే అక్కడ అనుమానాస్పదంగా ఇతనే తిరుగుతున్నాడు, అందుకని అరెస్ట్ చేశామని ఎస్ఐ చెప్తాడు. ఎస్ఐ ఆల్రెడీ ఆదిరాను అదీ అని మాట్లాడుతుంటాడు కదా, అందుకోసమని ఆదిరాను ఉంటే వచ్చేస్తుంది, రేపు కల్లా రిలీజ్ చేస్తారులే అని. ఆ రోజు నైట్ ఏం జరుగుతుందంటే, ఈ కన్నయ్యరం నా జైల్లో ఒక అతను నా కూతురు ఇలా చనిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది అని కన్నయ్యరం పోయి అడగంగా నా కూతురు నాకు ఫోన్ చేసింది, నన్న నా వెనకట ఎవరో పడుతున్నారని ఫోన్ చేసినప్పుడు ఎవరమ్మా ఎవరమ్మా నీకు తెలుసా అని అడుగుతుండగానే ఫోన్ కట్ అయింది. తెల్లవారు చూస్తే నా కూతురు బాడిచ్చేసి ఈ రైల్వే ట్రాక్ దగ్గర పడిందని అతను చెప్పి ఏడుస్తాడు. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని కన్నయ్యరం అడగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, నీ కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయింది, ఏరవంతో ప్రేమించి లేచిపోయింది, వాడు మోసం చేసినట్టున్నాడు అని పోలీసులు చెప్పారని అతను బాధపడతాడు. బాధపడినప్పుడు కన్నయ్యరం ఆల్రెడీ ఇక్కడ రైల్వే ట్రాక్ కాడ శివాలు దొరుకుతాయని తెలుసు కదా, ఇక్కడ ఏదో జరుగుతుందని డౌట్ వస్తుంది. ఈ కన్నయ్యరం బయటకు వచ్చాక ఆదిర ఇద్దరు కలిపి ఆ జైల్లో ఒక అతను చెప్పాడు కదా నా కూతురు చనిపోయిందని, అది మొత్తం ఎంక్వైరీ మొదలు పెడతారు. ఎంక్వైరీ మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, అలా తిరుగుతూ ఇలా తిరుగుతూ ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఈ కన్నయ్యరంకి వచ్చేసి అతను ఫోటో చూపించింటారు నా కూతురు ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి వచ్చేసి ఒక బస్టాండ్ లో కనపడుద్ది. ఆ బస్టాండ్ లో కనపడినప్పుడు ఈ కన్నయ్యరం వెళ్ళి మీ నాన్న ఇలా జైల్లో ఉన్నాడు కదా నువ్వు చనిపోయావని చెప్పాడు అనగా నువ్వెవరు నాకు తెలియదు అంటుంది. అప్పుడు ఆడ అందరు వచ్చేసి అమ్మాయిని టార్చర్ పెడతావు హరాస్మెంట్ చేస్తావని ఈ కన్నయ్యరం మీద ఫైర్ అవుతారు. ఫైర్ అయినప్పుడు ఆదిర ఏం చేస్తాంటే, నువ్వు చూసింది ఆ అమ్మాయినో కాదో ఆ అమ్మాయి ఫోటో కాదని ఈ కన్నయ్యరం తీసుకుని వస్తుంది. ఈ కన్నయ్యరం ఏమంటే, నేను ఖచ్చితంగా ఆ అమ్మాయి ఫోటోనే జైల్లో చూసినది, కాకపోతే వాళ్ళ నాన్న అడుదామని ఈ స్టేషన్ కు వచ్చి ఆ రోజు నాతో పాటు జైల్లో ఒక అతను ఉండవు కదా అతను ఎవరని ఎంక్వైరీ చేయంగా అతను ఎవరు ఇతనికి తెలియదు, అతను జైల్లో చెప్పాడు కదా నేను ఒక స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చా పోలీసులు పట్టించుకోలేదని. ఆ స్టేషన్ కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. అతను చెప్పిన డేట్ అప్పుడు ఏ అమ్మాయి చనిపోయినదు. మొత్తం ఎంక్వైరీ చేయంగా ఆ టైంకి వచ్చేసి ఒక అతను చనిపోయింటాడు, అతను కూడా ఆ డెడ్ బాడీ రైల్వే ట్రాక్ పైన దొరికింటది, అది అనాథపు చేయమని పోలీసులు చెప్తారు. పోలీసులు చెప్పినప్పుడు ఈ కన్నయ్యరంకు డౌట్ వస్తుంది, వాడేవాడు నాకెందుకు చెప్పాడు, ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మొత్తం డౌట్ వస్తుంది కన్నయ్యరంకు. ఇటుపక్క మారన్ అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక మెడికల్ షాప్ కి వెళ్ళి కొన్ని మెడిసిన్స్ అడుగుతాడు. అప్పుడు అక్కడ ఒక అతను చెవిలో పాటలు వింటూ ఉంటాడు, సరిగ్గా పలకడు. తర్వాత డాక్టర్ వస్తాడు, ఆ మెడిసిన్స్ మా దగ్గర దొరకవని మారన్ చెప్తాడు. మారన్ ఏం చేస్తాడంటే ఆంటీ రిటర్న్ వచ్చేస్తాడు. రిటర్న్ వచ్చాక కన్నయ్యరం ఉన్నాడు కదా, కన్నయ్యరంకు డౌట్ వస్తుంది ఎవరి పైన, ఈ మారన్ పైన. ఎందుకంటే జైల్లో ఉన్న ఒక వ్యక్తి చెప్పింటాడు కొన్ని పోలికలు కొన్ని అడ్రస్లు చెప్పింటాడు, ఆ అడ్రస్ లో వచ్చేసి మారందే ఉంటది. అక్కడికి ఏరే రూపంలో వెళ్ళి ఆ మారన్ గురించి మొత్తం తెలుసుకుని అతను ఫాలో అవుతూ ఉంటాడు. ఫాలో అవుతూ ఉండగా ఈ మారన్ అనే వ్యక్తి దిలీప్ అనే వ్యక్తిని కలిసి ఒక కవర్ ఇస్తాడు. మళ్ళీ అనుంటి మామూలుగా మార్చిరి ఉంటది కదా, మార్చిరికి వెళ్ళి కొన్ని డెడ్ బాడీల గురించి డీటెయిల్ తీసుకుంటూ ఉంటాడు. దాన్ని వచ్చేసి ఈ కన్నయ్యరం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ దిలీప్ అనే వ్యక్తికి ఒక కవర్ ఇచ్చాడు కదా, ఆ దిలీప్ అనే వ్యక్తి అమ్మడి ఈ ఆదిరేళ్తుంది, అతను ఫాలో అవుతూ అతను ఏం చేస్తాడని. అందులో ఏమవుతుందంటే, ఈ కన్నయ్యరం వాళ్ళ ఊర్లో ఒక జాతర జరుగుతుంటది, ఆ జాతరలో ఏమవుతుందంటే ఈ మారన్ కూడా ఆ జాతరకు వస్తాడు. అక్కడ మారన్ ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారు. చంపేసినప్పుడు ఇతనికి డౌట్ వస్తుంది, ఎవరికి, ఎస్ఐకి, ఈ కన్నయ్యరం మీద డౌట్ వచ్చి, ఎందుకంటే ఆల్రెడీ ఫాలో అయ్యాడు కదా కన్నయ్యరం మారన్ ఫాలో అయ్యాడు కదా, 3-4 డేస్ ఫాలో అయింటాడు. ఆ విషయం తెలిసి ఈ కన్నయ్యరం అరెస్ట్ చేసి జైల్లో చేస్తాడు ఆ ఎస్ఐ. ఆదిర స్టేషన్ కి వెళ్తాడు. స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఆదిర ఈ కన్నయ్యరం అడుగుతుంది, పోలీసులకు నువ్వు చెప్పొచ్చు కదా ఆ మర్డర్ నేను చేయలేదని అనగా ఈ కన్నయ్యరం అంటాడు, నేను 5 రోజులు వాడిని ఫాలో అయ్యాను, ఒకసారి సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింటది, నేను చెప్పిన పోలీసుల నంబరు, నాకు ముందు బెయిల్ చూడమంటాడు. సరే అని ఆదిర తెల్లవారితోనే 1 రోజులు బెయిల్ తీసుకుని వస్తుంది. ఈ 1 రోజుల లోపు ఆ మర్డర్ నువ్వు చేయలేదని నిరూపించుకోవాలి, లేకుంటే నువ్వే చేసినట్టు కన్ఫామ్ అని ఈ లాయర్ చెప్తాడు. ఆ స్టేషన్ బెయిల్ మీద వారం బయటకు వచ్చిన ఈ కన్నయ్యరం ఏం చేస్తాంటే, తను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. దానికోసమని ఈ మారన్ ఒక కవర్ ఇచ్చాడు కదా దిలీప్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి కోసమని వీళ్ళు సర్వే చేస్తూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతూ ఉన్నప్పుడు రోజు ఏమవుతుందంటే, ఈ ఆదిర కన్నయ్యరం ఇద్దరు హోటల్లో భోజనం చేస్తూ ఉండగా అక్కడ ఈ దిలీప్ కనపడతాడు. దిలీప్ ను ఈ కన్నయ్యరం ఫాలో అవ్వంగా అక్కడ లారీ వచ్చి దిలీప్ ను గుద్ది చంపేస్తుంది. చంపేస్తానే అంటే లారీ ఆ డెడ్ బాడీ కూడా తీసుకుని వెళ్ళిపోతుంది దిలీప్ ది. ఈ కన్నయ్యరం ఆదిర ఇద్దరు కార్ లో వస్తూ ఉండగా వెనకాల వీళ్ళని ఎవరో ఫాలో అవుతారు. ఎవరని ఈ కన్నయ్యరం ఏం చేస్తాంటే బండి ఆపి అడుగుతాడు. అతను వచ్చేసి ఒక డిటెక్టివ్ అవ్వాలనుకుంటాడు. ఇతను ఆల్రెడీ కన్నయ్యరం ఫామ్ డేట్ లో పనిచేయడు కదా, నేను కూడా అతని కింద అసిస్టెంట్ గా జాయిన్ అయితే డిటెక్టివ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఉంటాడు. అతని పేరు వచ్చేసి మాయా, నీ పేరు ఏంటి అని అడగంగా మాయా అని చెప్తాడు. ఇలా నేను డిటెక్టివ్ అవ్వాలనుకుంటున్నాను, నీ కింద అసిస్టెంట్ గా పనిచేస్తా అంటాడు. సరే అని ఈ కన్నయ్యరం అతన్ని అసిస్టెంట్ గా పెట్టుకుంటాడు. ఒక రోజు ఈ మాయా ఈ కన్నయ్యరం ఇద్దరు ఎక్కడికో బయటికి వెళ్తూ ఉండగా ఓ చోట డ్రామా వేస్తుంటారు. ఈ డ్రామా బాగుంటుందని మాయా ఈ కన్నయ్యరం చెప్తాడు. ఈ కన్నయ్యరం అంటాడు అట్లా డ్రామాలు నేను చూడ్డాన్ని ఇట్లా తిరిగి వచ్చి కొద్దిగా ఆలోచన వచ్చి మళ్ళీ ఆ పోస్టర్ కి వెళ్ళి చూస్తాడు. ఆ పోస్టర్ లో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, జైల్లో ఇలా నా కూతురు పాడు చేసి చంపారు అని చెప్పాడు కదా ఆ వ్యక్తి అయింటాడు. పోయి డ్రామా కాడికి పోయి అతనికి తీసుకుని వస్తారు. ఇక్కడ వచ్చేసి ఈ కన్నయ్యరం మాటలు వచ్చేసి ఈ స్టేషన్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు, అతను నమ్ముతుంటాడు. ఎందుకంటే ఈ రైల్వే ట్రాక్ల మీద శవాలు దొరుకుతున్నాయి, ఈ కన్నయ్యరం చెప్పింది నిజమే, ఈ ఎస్ఐ పట్టించుకోకుండా అని. ఈ కన్నయ్యరం
కన్నాయిరం కు ఆదిరాకు వచ్చేసి ఎయిర్ కానిస్టేబుల్ సపోర్ట్ ఉన్నాడు కదా, అతను ఏం చేస్తా అంటే ఆ డ్రామాలు వేసే వ్యక్తి ఒక అతను పట్టుకొచ్చారు కదా కిడ్నాప్ చేసి అతన్ని కొట్టి నిజం చెప్పమంటాడు. అప్పుడు అతను చెప్తాడు, నేను హాస్పిటల్లో మార్చురీలో పనిచేస్తాండి, చాలా డెడ్ బాడీలు వచ్చేటివి, ఒక టైంకి డబ్బులు ఉండేవి కాదు, ఒక టైంకి డబ్బులు ఉండేటివి, అలా ఇలా తిప్పలు పడుతుంటే అటువంటి టైంలో నాకు ఫోన్ వచ్చింది, ఇలా డెడ్ బాడీలు షిఫ్టింగ్ చేస్తే ఎక్కువ అమౌంట్ ఇస్తామన్నారు, నేను ఇలా డెడ్ బాడీలు షిఫ్టింగ్ చేస్తానని తప్పితే ఆ డెడ్ బాడీలు ఎందుకు తీసుకెళ్తారో నాకు తెలియదు, ఎందుకు కాల్పిస్తారో మా చేత అనేది నాకు కూడా తెలియదని ఈ మార్చురీలో పనిచేసే అతను చెప్తాడు. చెప్పినప్పుడు మరి నువ్వు ఫోటో ఎవరు తెచ్చావు నాకని ఈ కన్నాయిరం అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడు, నేను హాస్పిటల్లో ఎవరితో బెడ్ కాడ ఉంటే ఆ ఫోటో తీసుకుని వచ్చాను అంతే తప్పితే నాకేం తెలియదు అని చెప్తాడు. సరే ఆ చేసే వాళ్ళు ఎవరు ఎందుకు చేస్తారు కనుక్కోవాలని కన్నాయిరం ఆదిరా ఇద్దరు కలిపి మళ్ళీ అనుంటే ఇంకా ఎంక్వైరీ స్పీడప్ చేయడం కోసమని ఈ మారన్ను చంపింది ఎవరు ఎందుకు చంపారు కనుక్కోవాలి ఫస్ట్ అని. ఈ మారన్కు బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ దొరుకుతుంది వీళ్ళకు. దొరికినప్పుడు ఆ బ్యాగ్ లో వచ్చేసి ఈ రైల్వే ట్రాక్ల పైన శవాలు పడుతున్నాయి కదా, శవాల ఫోటోలు అన్ని లిస్ట్ మొత్తం ఉంటది. అతను కూడా ఆ శవాల కోసమే ఎవరు చంపుతున్నారు, ఈ డెడ్ బాడీలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎంక్వైరీ మొదలు పెట్టింటాడు, అందుకోసమే అతను చంపేసింటారు. అప్పుడు ఈ కన్నాయిరంకు డౌట్ వస్తుంది, వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తాడు, మామయ్య ఇలా మా అమ్మ డెడ్ బాడీని ఎవరికి ఇచ్చావనగా కాశీకి ఎవరో వెళ్తున్నావు అంటే డెడ్ బాడీలు అక్కడ తీసుకెళ్తున్నావు అంటే వాళ్ళకి ఇచ్చానని చెప్తాడు. ఇక్కడ వీళ్ళకి మారన్ బ్యాగ్ లో వచ్చేసి బృంద అనే ఒక అమ్మాయిది అడ్రస్ దొరుకుతుంది, ఫోన్ నెంబరు, ఆమెకు ఫోన్ చేసి ఆమె దగ్గరికి వెళ్ళాక ఆమె చెప్పుద్ది, ఇలా నేను కాశీకి డెడ్ బాడీలు తీసుకెళ్లి ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసేదాన్ని, కాకపోతే అక్కడ ఏదో డెడ్ బాడీలతో ఏదో స్మగ్లింగ్ చేస్తాను డౌట్ వచ్చి నేను మానుకున్నానని చెప్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంటారంటే ఈ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మేము కాశీకి డెడ్ బాడీలు తీసుకెళ్తామని చెప్పి ఆ డెడ్ బాడీలతో ఆర్గాన్స్ ఏమన్నా తీసుకుంటారేమని ఈ కన్నాయిరంగా డౌట్ వస్తుంది. హాస్పిటల్కి ఫోన్ చేస్తాడు, ఇలా దొరికిన డెడ్ బాడీలు పోస్ట్ మార్టం చేశారు కదా, దాంతో ఆర్గన్స్ ఏమన్నా మిస్ అయ్యాయని డాక్టర్ చెప్తాడు, ఆర్గన్స్ అయితే ఏం తీయలేదని చెప్తాడు. అప్పుడు ఈ ఆదిరా కన్నాయిరం అడుగుద్ది, ఆర్గన్స్ కోసం కాకుండా డెడ్ బాడీలు తీసుకెళ్లి ఎందుకని ఇలా రైల్వే పట్టాల పైన వేస్తారనగా, అప్పుడు ఈ కన్నాయిరం చెప్తాడు, ఫింగర్ ప్రింట్స్, ఈ ఫింగర్ ప్రింట్స్ వల్ల చాలా చేయొచ్చు, చాలా స్కామ్లు చేయొచ్చు, ఏరే దేశానికి వెళ్ళొచ్చు, మర్డర్ చేసి ఆ ఫింగర్ ప్రింట్స్ పెట్టి తప్పించుకోవచ్చు, దొంగ ఓట్లు కూడా వేయచ్చు, చాలా చేయొచ్చు, ఆ ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా సేకరిస్తున్నారేమో అని ఈ కన్నాయిరం చెప్తాడు. చెప్పాక వీళ్ళు మొత్తం ఎంక్వైరీ మొదలు పెడతారు. మళ్ళీ ఈ డెడ్ బాడీలు అన్ని రైల్వే పట్టాల మీద పడుతున్నాయంటే వీళ్ళు ఇక్కడ నుండి ఇళ్ళకంటే డెడ్ బాడీలు తీసుకెళ్లి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అలాంటి తీసి డెడ్ బాడీలు మళ్ళీ గూడ్స్ ద్వారా ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు వీళ్ళు. ఆ గూడ్స్ డీటెయిల్స్ మొత్తం కనుక్కుందామని ఈ కన్నాయిరం రైల్వే స్టేషన్కి వెళ్ళి గూడ్స్ డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటాడు. నిజంగానే వాళ్ళు వచ్చేసి గూడ్స్ లోనే తీసుకెళ్లి డెడ్ బాడీలు అన్ని బార్డర్ దాటంగానే ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు ఎవరికి అనుమానం రాకోకుండా. ఓ రోజు ఏమవుతుందంటే ఆ గూడ్స్ లో డెడ్ బాడీలు తీసుకెళ్లేటప్పుడు ఈ కన్నాయిరం ఫాలో అవుతాడు, ఫాలో అయ్యి ఆడ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అంతా అయిపోయాక ఇక్కడ ఆదిర వచ్చేసి న్యూస్ రిపోర్టర్, ఆమె వచ్చేసి న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ చేస్తుంది. టెలికాస్ట్ చేశాక అసలు దీని అందరికీ కారణం ఎవరంటే ఒక డాక్టర్ ఉంటాడు, ఆ డాక్టర్ ఫింగర్ ప్రింట్స్ సేకరించి క్రిమినల్స్ గమ్ముతూ ఉంటాడు, అతన్ని పట్టుకుంటారు. పట్టుకున్నాక మీడియా వాళ్ళు అందరు వస్తారు, అందరు వచ్చి డాక్టర్ అడుగుతారు, నువ్వు ఎందుకని ఫింగర్ ప్రింట్ తీసి ఇలా అమ్ముతున్నావు అంటే, దొరికినోడు దొంగ నేను దొరికిన కాబట్టి దొంగ, చాలా మంది చాలా విధాలుగా క్రైమ్ చేస్తారు, అసలు వీళ్ళ మూఢనమ్మకమే కదా, కాశీకి వెళ్లి డెడ్ బాడీని కాలిస్తే పుణ్యం వస్తుందని వీళ్ళు నమ్మడం వల్లే నేను ఆ స్కామ్ చేయగలిగాను, లేకుంటే చేయలేకపోతాను అంటాడు. అనుంటే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అప్పుడు మీడియా వాళ్ళందరూ అడుగుతారు ఈ కన్నాయిరం ఎక్కడ అని. ఇక్కడ ఏం జరిగింటాదంటే కన్నాయిరం వాళ్ళ అమ్మ చనిపోతానే జానకి వాళ్ళ నాన్న కూడా పారిపోయింటాడు. వాళ్ళ నాన్న ఎందుకు పారిపోయింటాడంటే ఈ కన్నాయిరం పైన 5 ఎకరాల పొలము ఇల్లు రాజి అతను పారిపోయింటాడు. పెద్ద భార్య వాళ్ళ పిల్లలు వచ్చేసి గొడవ చేస్తారని తర్వాత ఈ కన్నాయిరం ఏం చేస్తా అంటే వాళ్ళ నాన్న పిలుచుకొని వస్తాడు. తర్వాత జానకి వాళ్ళ భర్త చెప్తాడు పెద్ద భార్య వాళ్ళ పిల్లలకు, ఈ కన్నాయిరం వచ్చేసి నా కొడుకేని,